Honorable Das, dear students, respected parents. 2004 లో స్టార్ట్ చేసినప్పుడు స్కూల్ను క్వాలిటీగా నడుపుదామనుకున్నాం. ఎన్నాళ్ళు నడపాలి, ఎంత నడపాలి అనేది పేరెంట్స్ పొద్దుటే తెలిసింది మాకు. క్వాలిటీగా నడుపుతాం. ఒక గోల్ అంటే పిల్లవాడికి ఎట్లా నాలెడ్జ్ రావాలి, ఎంత లాజికల్ థింకింగ్ రావాలి, తర్కం రావాలి అని ఆలోచించితే తప్ప ఐఐటీలు ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఫస్ట్ బ్యాచ్లో ఐఐటీ వచ్చిందని రమేష్ సార్ చెప్పారు, ఐఐటీలు వచ్చేసాయి. కానీ ఆ ఫోకస్ తోటి కాదు, మనం చదువు ఎలా ఉండాలి, పిల్లవాడికి ఏం అవసరము, స్టూడెంట్కి ఏం అవసరమో అది మాత్రమే ఆలోచించాం. వాడు చేంజ్ చేసుకుంటారు, వాళ్ళు చేంజ్ చేసారు. నేను డైరెక్షన్ మేము డైరెక్షన్ చూపెట్టింది అని నేను అనుకోవట్లేదు. మేము క్వాలిటీ తర్కం నేర్పాలి, లాజిక్ ఫిలాసఫీ అది నేర్పాలి అనుకున్నాం. దానికి సంబంధించి బుక్స్ ఒకటే కాదు, టెక్స్ట్ బుక్స్ కాదు, బియాండ్ ద టెక్స్ట్ బుక్ ఒకటే కాదు. మనము ఇప్పుడు కంప్యూటర్లో చూసే బాగా ట్రెండ్ నడుస్తున్న కోడింగ్ డీకోడింగ్ లాంటివి, ఆర్ఎస్ అగర్వాల్ లాంటి క్వాలిటేటివ్ బుక్లు చదివించినాం, వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినాం. ఒక అమ్మాయి నాకు గుర్తుంది, ఇప్పటికి గుర్తుంది, ఎయిత్ క్లాస్ ఐ థింక్ ఒక ఆల్జిబ్రా ఒక బుక్ ఉండే, అది ఇచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్ వచ్చి నాతో గొడవ పెట్టు. అమ్మాయి ఇప్పుడు బాంబేలో జాబ్ చేస్తుంది, వాళ్ళ పేరెంట్ వచ్చి నాతో గొడవ పెట్టు. ఏమని ఏమి చెప్పింది సార్, మీరు మా ఈవినింగ్ ఇంటికి 9 నుంచి మొదలు పెట్టి 12 దాకా ప్రాబ్లమ్స్ చేసుకుంటూ పోతుంది, ఏం చెప్పింది సార్, ఏం చూపించారు సార్, పడుకోమ్మా పడుకోమ్మా అన్నారు. ఆ డైరెక్షన్ అది మాత్రమే ఇచ్చినాం. నాకు మళ్ళీ పిలిపించి అంతసేపు చేయక నానా అని చెప్పాల్సి వచ్చింది నాకు. ఆ టైప్ ఆఫ్ క్వాలిటీగా డైరెక్షన్ ఇచ్చితే కాకతీయ కాన్సెప్ట్స్లో లాజికల్ థింకింగ్ ఇవ్వాలనుకున్నదే కాకతీయ కాన్సెప్ట్స్లో. ఫైవ్ హార్ట్ సిస్టమ్ నుంచి దూరం పోదామంటే అందుకే ఎప్పుడు కూడా ఎక్కువ కూడా 10th క్లాస్ మార్క్స్ ఫైవ్ హార్ట్ సిస్టమ్కి అనుకూలంగా ఉంటాయి. దాని జోలికి పోకుండా మిగతాది ఏదైతే ఆ ఫ్యూచర్ లైఫ్కి ఏదైతే ఉపయోగపడుతుందో దానికి మాత్రమే అకాడమిక్ ప్రోగ్రామ్ తయారు చేసిండ్రు. ఇవాళ ఈ డయాస్ మీద ఇన్ని ఫోటోలు ఉండడానికి కారణం కూడా ఇదే కాదు. ఒకే బ్యాచ్, ఐ థింక్ ఒకటే బ్యాచ్ సూర్యాపేట కావచ్చు, మీరాలగూడ కావచ్చు, నల్గొండ కావచ్చు, 10 డాక్టర్స్ ఒకే ఇన్స్టిట్యూషన్, ఒకే ఒక ఇయర్లోనే 10 డాక్టర్స్ తయారు చేసిన ఇన్స్టిట్యూషన్ మనకి. ఒక ఇయర్లోనే 1 ఇయర్ బ్యాచ్ 10 డాక్టర్స్ ఐఐటీలో కాదు సార్ చెప్పిండు, డాక్టర్స్ కూడా 10 మంది డాక్టర్లు క్వాలిటీలో ఒక్క బ్యాచ్నే తయారైన ఇన్స్టిట్యూషన్ మనకి. ఈ ఇన్స్టిట్యూషన్ తయారు చేయడంలో కాకతీయ కాన్సెప్ట్ స్కూల్ రోల్ ఎంత అయితే, ఎంత రోల్ ఉంది అంటే డైరెక్షన్ చూపించే రోల్ ఉంది, మిగతా అదంతా ఎగ్జిబిషన్ అంతా. పిల్లలు మాత్రమే చదువుకున్నారు, ఆ పిల్లలు చదువుకొని పిల్లలు ముందుకు తీసుకుపోగలిగారు, ముందుకు తీసుకుపోయి వాళ్ళ సక్సెస్ అయ్యారు. సక్సెస్ మాత్రమే ఎంజాయ్ చేస్తాం, మనం ఎంజాయ్ చేస్తాం, పేరెంట్గా ఎంజాయ్ చేస్తాం, టీచర్గా ఎంజాయ్ చేస్తాం. మా అమ్మాయి కూడా ఇదే ఈ ఫోటోలలో ఉన్నది. ఇప్పుడు అక్కడ ఒకటే కనపడే అమ్మాయి, ఈ అమ్మాయి మా అమ్మాయి, మా అమ్మాయి అంతకుముందు కనపడే అబ్బాయి మా అనే వాళ్ళ డాటర్, ఇవన్నీ కూడా ఐసర్ ఇంతకసారి కోడ్ చేసి చూడండి. ఓల్డ్ టాపెస్ట్ ఐఐఎస్సి ఇన్స్టిట్యూషన్, సెకండ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా ఈజ్ ఐసర్ పూణె, అక్కడ చదివింది మా అమ్మాయి. అదే ఇదే ఇన్స్టిట్యూషన్లో 10th క్లాస్ వెళ్తారు. ఇవాళ మా పిల్లలతో పాటు మన పిల్లలందరూ కూడా సక్సెస్ఫుల్గా చదువుతూ అడ్మినిస్ట్రేషన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రపంచానికి ఉపయోగపడుతుంది. వాళ్ళకి డబ్బులు వస్తుండొచ్చు, మేబీ 60 లక్షలు 70 లక్షలు కోట్లు, ఎంతో కొంత మానిటరీగా మనము మెజర్ చేయడం కాదు, ఇవాళ సమాజానికి వాళ్ళ తెలివిని సమాజానికి ఉపయోగపడుతుంది అనే దానికి తృప్తి ఇస్తుంది. మానిటరీగా రేటింగ్ ఇచ్చుకుంటా పోయి 60 లక్షలు ఇచ్చినోడు గొప్ప, 1 కోటి రూపాయలు ఇచ్చినోడు గొప్ప అనేది మేబీ ఒక్కొక్కసారి తెలుగులో డబ్బులు కూడా తక్కువ వస్తుండొచ్చు, నాకు తెలియదు, అది అంతగా చెప్పలేదు. కానీ సమాజానికి ఉపయోగపడుతుందా లేదా, సమాజానికి ఉపయోగపడే ఆర్గనైజేషన్ నుంచి మా ఆర్గనైజేషన్ నుంచి సరిస్తుంది, అందుకు మాకు గర్వంగా ఉంది. 20 ఏళ్ళు సార్ ఇందాకేదో మాట స్కూల్లో 20 ఏళ్ళు ఇస్ ద లాంగెస్ట్ పీరియడ్ అన్నారు, మాకైతే చాలా షార్ట్ పీరియడ్ అనిపించింది. 2004లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సక్సెస్ అయినప్పుడు నిద్ర పట్టదా, ఫెయిల్యూర్ అయినప్పుడు నిద్ర పట్టదా? రాజశేఖర్ ఐఐటి రామయ్యను సార్ ఇందాక చెప్పిండు, ఐఐటి రామయ్య సీటు వచ్చినప్పుడు హైదరాబాద్ తప్ప డిస్ట్రిక్ట్లలో ఇంతవరకు హైదరాబాద్ ఐఐటి రామయ్య రావచ్చు. నైట్ మొత్తం నాకు నిద్ర లేదు, సక్సెస్ అయినా ఫెయిల్ అయినా, సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నాకే తెలియట్లేదు.
ఆ రోజు మొత్తం నైట్ పాపం వాడు కూడా అంటాడు కాకతీయ కాన్సెప్ట్ స్కూల్ ఈజ్ ద చేంజ్ మై లైఫ్ సార్ అంట. నేనేం చేంజ్ చేయలేదు, మీ యాటిట్యూడ్ ఈజ్ ద చేంజ్. మేము ఓన్లీ డైరెక్షన్ ఇచ్చామని చెప్పగలుగుతున్నాం. ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్కి ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ అందరికీ నమస్కారాలు.